చెప్పబడిన ఈ వాక్యంలో బోయసు పురద్వారమునద్ద కూర్చుండి తనకంటే రూతుకు సమీప బంధువైనటువంటి అతడు ఆ త్రోమను వెళుతున్నప్పుడు పిలిచి ఇక్కడ కూర్చుండమని చెప్పి ఆ పట్టణములో 10 మంది పెద్దలను పిలిచి ఇక్కడ కూర్చోమని చెప్పి ఆయన అంటున్నాడు, మోయాబు దేశం నుండి తిరిగి వచ్చిన నయోమి మన సహోదరుడైన ఎలీమెలెకునకు కలిగిన భూభాగాన్ని అమ్మివేస్తూ ఉంది, కాబట్టి చెవులారా వినున్నట్లు నేను ఒక సంగతి తెలియచేయవలనని ఉన్నాను. ఈ పుర నివాసుల ఎదుటను నా జనుల పెద్దల ఎదుటను ఆ భూమిని సంపాదించుకొనుము. ఏమనగా దాని విడిపించుటకు నీవు ఒప్పుకొని నా ఎడల విడిపింపుము, దాని విడిపింప నొల్లని ఎడల అది స్పష్టముగా నాతో చెప్పుము. నీవుగాక దాని విడిపింపవలసిన బంధువుడెవడును లేడు, నీ తర్వాత వాడను నేనే అని బంధువుతో చెప్పగా, అందుకతడు నేను విడిపించేదనైనను నేను విడిపించేదనని చెప్పాడు. బోయసు నయోమి చేతి నుండి ఆ పొలమును సంపాదించు దినమున చనిపోయిన వాని పేరట అతని స్వాస్థ్యమును స్థిరపరచునట్లు చనిపోయిన వాని భార్య అయిన రూతు అను మోయాబియురాలి యొద్ద నుండి దాన్ని సంపాదింపవలనని చెప్పగా, ఆ బంధువుడు నేను దానిని విడిపించుకొనలేను, నా స్వాస్థ్యమును పోగొట్టుకుందునేమో, నేను దాన్ని విడిపింపలేను గనుక నీవే నాకు ప్రతిగా బంధువుని ధర్మము జరిగించుమని చెప్పాడు. బోయసు తనకంటే నయోమికి సమీప బంధువైనటువంటి వానిని విడిపించమని చెప్తే అతడు, నా స్వాస్థ్యమును నేను ఎక్కడ పోగొట్టుకుందునో గనుక నా తరువాత నీవే సమీప బంధువుడవు కాబట్టి నీవు దాన్ని చేయమని చెప్పాడు. ఇజ్రాయేలీయులలో బంధు ధర్మమును గూర్చి కానీ క్రయ విక్రయములను గూర్చి కానీ ప్రతి సంగతిని స్థిరపరచుటకు పూర్వమున జరిగిన మర్యాద ఏదనగా ఒకడు తన చెప్పు తీసి తన పొరుగువానికి చుటయ్యాయి. ఈ పని ఇజ్రాయేలీయులలో ప్రమాణముగా ఎంచబడెను. ఆ బంధువుడు, నీవు దానిని సంపాదించుకొనుమని బోయజ్తో చెప్పి తన చెప్పు తీయగా, బోయజు ఎలీమెలెకునకు కలిగినది యావత్తు, కిల్యోనుకును మహ్లోనుకును కలిగినది యావత్తును నయోమి చేతి నుండి సంపాదించి తినని నేను అన్నందుకు మీరు ఈ దినమున సాక్షులై ఉన్నారు. మరియు చనిపోయిన వాని పేరట అతని స్వాస్థ్యమును స్థిరపరచునట్లు చనిపోయిన వాని పేరు ద్వారము నుండి పేరు అతని సహోదరులలో నుండి అతని స్థలం యొక్క ద్వారము నుండి కొట్టివేయబడక ఉండునట్లు నేను మహ్లోను భార్య అయిన రూతును మోయాబియురాలిని సంపాదించుకొని పెళ్లి చేసుకొనుచున్నాను. దీనికి మీరు ఈ దినమున సాక్షులై ఉన్నారని పెద్దలతోనూ ప్రజలందరితోనూ చెప్పాను. వింటున్న దైవ జనాంగమ, ఈ స్థలంలో చెప్పబడిన రీతిగా ఆ దినములలో ఇజ్రాయేలీయుల సాంప్రదాయం, ఒకవేళ ఒకడు ఒక ఆస్తిని కొనటానికి కానీ లేకపోతే బంధు ధర్మము జరిగించటానికి కానీ అమ్మటానికి కానీ వారిలో ఒక ప్రమాణము ఉండేది. వారు ఆ కొనేటప్పుడు కానీ ఏదైనా కానీ
వారి చెప్పును తీసి ఎదుటివానికి ఇవ్వడం. అయితే బోయజు కంటే ముందు సమీపంగా ఉన్న ఆ బంధువుడు నేను విడిపించలేనని చెప్పాడు. ప్రియులారా, గమనించాలి, ఇప్పుడు నయోమి భర్త అయిన ఎలీమెలెకునకును, తరువాత కిల్యోను మహ్లోనుకును చనిపోయిన ఈ ముగ్గురి విషయములలో వారి స్వాస్థ్యమును స్థిరపరచునట్లు వారి సహోదరుల నుండి అతని స్థలం యొక్క వివరాలన్నీ కూడా వారిని విడిపించటానికి ద్వారము నుండి కొట్టివేయబడక ఉండునట్లు మహ్లోను భార్య అయిన రూతును, మోయాబురాలను నేను సంపాదించుకొని పెళ్లి చేసుకుంటాను అని అక్కడున్న ప్రజలందరి ఎదుట, పెద్దల ఎదుట మీరే దీనికి సాక్షులు అని పురద్వారం నుండిన ప్రజలందరూ, పెద్దలు మేము సాక్షులము, యెహోవా నీ ఇంటికి వచ్చిన ఈ స్త్రీని ఇజ్రాయేలీయుల వంశమును వర్ధిల్లప్ప చేసిన రాహేలును పోలిన దానిగాను లేయాను పోలిన దానిగాను చేయునుగాక అని ఆ పురద్వారమునొద్ద కూర్చున్నటువంటి పెద్దలు జనులు అందరూ కూడా బోయజుని ఆ రీతిగా దీవించారు. వింటున్న దైవ జనాంగమ, దేవుని పిల్లలైన మనము గమనించాల్సింది, బోయజు తప్ప ఎవరు కూడా విడిపించువారు లేరు. ఈ స్థలంలో గమనించినట్లయితే నయోమి భర్త చనిపోయాడు, రూతు భర్త చనిపోయాడు, ఓర్పా భర్త చనిపోయాడు. అయితే చనిపోయినటువంటి ఆ ముగ్గురు పురుషులకు సంబంధించినటువంటిది ఇప్పుడు రూతు ఒక్కరితే. ప్రియులారా, దేవుని బిడ్డలుగా ఆలోచించాల్సింది, ఈ స్థలంలో భర్త చనిపోయాడు అనే మాట గమనించాలి. మహ్లోను భార్య రూతు, అయితే కిల్యోను భార్య ఓర్పా తన భర్త చనిపోయిన తర్వాత అత్త చెప్పిన మాటలు విని అత్తను కౌగలించుకొని ముద్దు పెట్టి మోయాబుకు తిరిగి వెళ్ళిపోయాది. ప్రియులారా, ఈరోజు చాలామంది ఆ ఓర్పా నయోమిని ముద్దు పెట్టుకొని తిరిగి మోయాబుకు వెళ్ళినట్లు చాలామంది దేవుని వాక్యాన్ని ఎంతోమంది ప్రేమిస్తారు. వాక్యము బాగుందని, వాక్యము బాగా చెప్పారని ఇలాగ చెప్పి వాక్యాన్ని ముద్దు పెట్టుకొని తిరిగి మోయాబుకురు ఓర్పా వలె వెళ్ళిపోతారు. ఓర్పా చరిత్ర అంతవరకే ఉంది. అయితే నయోమి అని చెప్పబడిన ఆ వాక్యమును హత్తుకొని నయోమితో పాటు వచ్చిన రూతమ్మ చరిత్ర ప్రారంభమయ్యాది. ఇప్పుడు ఈ రూతు భర్త చనిపోయిన ఒక విధవరాలు, ఆమె బంధువులు బెత్లెహేములో ఉన్నారు. ఆమెను విడిపించుటకు బోయసు ఆ పురద్వారమునొద్ద పెద్దలను, ఆ తనకంటే సమీప బంధువైన ఆ వ్యక్తిని పిలిపించి మాట్లాడుతూ ఉన్నాడు విడిపించటానికి. ఈరోజున ప్రియులారా, గమనించాలి, మనం విడిపించబడటానికి అంటే లోకము నుండి, పాపము నుండి, శరీరము నుండి, సాతాను నుండి విడిపించబడటానికి మనకు విడుదల కలిగించేవారు కావాలి కదా. చాలామంది ఈ పాపము, లోకము, శరీరము, సాతాను వీటి నుండి విడిపించబడుటకు ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు, కానీ విఫలమైపోతూ ఉన్నారు. పరిపూర్ణమైన విడుదల కలిగించువారు యేసుప్రభుల వారు మాత్రమే. ఆ సర్వశక్తిమంతుడైన దేవుడు మాత్రమే మనకు విడుదల కలిగించాలి. ఆ దినమున పురద్వారమునొద్ద కూర్చున్న బోయసులాగా ఈరోజున కృపగలిగిన దేవుడు మన ముందు
ఆయన కూర్చొని మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నా కుమారుడా, నా కుమార్తె, నీకు విమోచన విడుదల కలిగించుటకు నేను సిద్ధమే. నేను విడుదల కలుగజేసి నేను నిన్ను సంపాదించుకొని నా పెళ్లి భార్యగా నిన్ను స్వీకరిస్తానని ఆ రోజు బోయసు రూతుతో చెప్పినట్టుగా మనతో యేసు ప్రభుల వారు చెప్తూ ఉన్నారు. ప్రపంచంలో ప్రియులారా, మనకు సమీపముగా ఉండి మనల్ని విడిపించి మనల్ని నడిపించగల ఒక శక్తివంతమైన వారు యేసు ప్రభుల వారు ఒక్కరే. ఈ రోజున ఈ వాక్యం వింటున్నటువంటి బిడ్డలైన మనము ఆలోచించాలి. రూతును విడిపించుటకు మొదట రూతు భర్త మహ్లోను చనిపోయాడు. ఆ రీతిగా మనము ఈ లోకంలో పుట్టినప్పుడు మనకు భర్తగా ఎన్నో పని చేశాయి, ఎన్నో రకాల పాపాలు మన మీద భర్తగా ఉండి మనల్ని వాడుకున్నాయి. కోపము మనల్ని భర్తగా ఉండి వాడుకునింది. ఎన్నో ద్వేషము, అసూయ, పగ ఇటువంటివన్నీ కూడా, అబద్ధము, ఇవన్నీ కూడా మనకు భర్తలుగా ఉండి మనల్ని వాడుకున్నాయి. అయితే ప్రియులారా, దేవుని బిడ్డలుగా మీకు నా మనవి, ఆలోచించాలి. సర్వశక్తిమంతుడైన దేవుని పిల్లలుగా మనము చేయవలసినటువంటి కార్యము మనకు విడుదల కలిగించటానికి పరమ బోయజైన క్రీస్తు ప్రభుల వారే ఉన్నారు. ఆయన మీదే మన దృష్టి ఉంచాలి. అప్పుడే ఆ కృపగలిగిన దేవుడు మన జీవితంలో విడుదలకు మూలకారకుడుగా ఉంటాడు. మన మీద భర్తగా పనిచేసిన ఆ పాపాలు చచ్చిపోవాలి. రూతు భర్త అయిన మహ్లోను చనిపోయినట్టుగా మన జీవితంలో పాపములన్నీ చనిపోతే అప్పుడు బోయస్ అయిన క్రీస్తు ప్రభుల వారు మనల్ని పెళ్లి చేసుకుంటాడు. ఈ సత్యాన్ని ఎరిగి ఆ రీతిగా జీవించురుగాక. ఆమెన్, ఆమెన్.